రాష్ట్ర గవర్నర్లపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. గవర్నర్లు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులు కారని స్పష్టం చేసింది. దేశంలోనే కొన్ని రాష్ట్రాల గవర్నర్లు శాసనసభ ఆమోదించి పంపించిన బిల్లులను ఉద్దేశపూర్వకంగానే పెండింగ్ లో పెడుతున్నారన్న అపవాదను గవర్నర్లు మూటగట్టుకుంటున్నారు. ప్రధానంగా ఈ జాడ్యం ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. సుప్రీంకోర్టు సోమవారం నాడు పలు రాష్ట్రాల గవర్నర్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. శాసనసభ ఆమోదించిన బిల్లులను ఎందుకు నాచుతున్నారని ప్రశ్నించింది. పంజాబ్ ప్రభుత్వం గవర్నర్ బన్వారీలాల్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గవర్నర్ ఉద్దేశపూర్వకంగా బిల్లును తొక్కిపెట్టారని పిటిషన్లో పేర్కొంది. సుప్రీంకోర్టుకు బిల్లుల అంశం వచ్చే వరకు వేచి చూసే ధోరణికి తెరపడాలన్నారు. గవర్నర్లు తమ మనస్సాక్షి ప్రకారం ఆలోచించాలని సూచించారు. వారు ప్రజాప్రతినిధులు కాదు, ప్రజల నుంచి నేరుగా ఎన్నుకోబడిన వారు కాదని గుర్తుంచుకోవాలన్నారు. సుప్రీంకోర్టు జడ్జి చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు పంజాబ్ బిల్లును గురించి తనకు నవంబర్ 10వ తేదీలోగా అప్డేట్ ఇవ్వాలని ఆదేశించారు. ఇక పంజాబ్ శాసనసభ మొత్తం 27 బిల్లులకు ఆమోదించి గవర్నర్కు పంపితే 22 బిల్లులకు పురోహిత ఆమోదం తెలిపారు. ఇటీవల కాలంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్కు గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్కి మధ్య అఘాతం పెరిగింది. అక్టోబర్ 20న జరిగిన ప్రత్యేక బడ్జెట్ సెషన్లో 3 ద్రవ్యనీయమైన బిల్లులను ప్రతిపాదించారు. నవంబర్ 1వ తేదీన పురోహిత్ మొత్తం 3 మనీ బిల్లులకు గాను 2 బిల్లులను ఆమోదం తెలిపారు. మిగిలిన బిల్లులను పరీక్షిస్తామని, చట్ట ప్రకారం అనుమతించాలా వద్దా అని ఆలోచిస్తామని తెలిపారు. 3 ద్రవ్యనీయమైన బిల్లులు లేదా మనీ బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ తొక్కిపెట్టడంలో పంజాబ్ ముఖ్యమంత్రి మన్ గత్ నెల 19న గవర్నర్కు లేఖ రాశారు.